బాగా ఎంక్వైరీ చేస్తున్నట్టున్నావా, బాగా ఎంక్వైరీ చేస్తున్నట్టుంది పిల్ల. నాకు యాక్చువల్లీ సంప్రదాయం స్టార్టింగ్ ముందర ఒక 2 ఇయర్స్ ముందర, దిస్ హెస్ స్టార్టెడ్ సమ్ 2015లో స్టార్ట్ అయిన సంప్రదాయం. ఐ వాంటెడ్ టు డూ ఎ బ్యాలే స్ట్రీట్ ప్లే, కూచిపూడి. ఎవ్రీథింగ్ అయిపోయింది. స్పాన్సరర్ కూడా మన భక్తి టీవీ వారు, పాపం రమాదేవి గారు దానికి అన్నీ చేశారు. ఆవిడ కాన్సెప్ట్ లైక్ చేసింది. బట్ ద డే సంప్రదాయం స్టార్ట్ అవ్వగానే అన్ని వెనకాల పడ్డాయి. సో నౌ ఐఎమ్ సెటిలింగ్ ఇట్, ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఆవిడ నమ్మకం మీద నాకు ప్రోత్సహించారు. కూచిపూడిని ఒక స్ట్రీట్ ప్లేలా తయారు చేసి సామాజిక మెసేజ్ తోటి తీసుకొద్దాం అనేసి ఐడియా ఉంది. అండ్ ఐ వాంట్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఓకే, ఇప్పుడు సెటిల్ అవుతున్నాం కాబట్టి మేము కొంత ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి నా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని కొంచెం ఒక్కసారి అభినయించి చూపించండి ఇలా అడుగుతారు కదా, అప్పుడు ఏంటి మీరు కంఫర్టబుల్గా ఉంటారా అసలు చేయడానికి, లేదా ఉంటానంటే జనరల్లీ ఉంటాం, ఎప్పుడే నెక్స్ట్ మళ్ళీ చేయమని అడుగుతారు. జనరల్ అడుగుతాం కానీ చాలాసార్లు ఇచ్చేసాను. బేసిక్గా ఏంటంటే మనకి మ్యూజిక్ కానీ సాంగ్ కానీ లేకపోతే అంత పలకదు, కాబట్టి చాలాసార్లు ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ రిపీట్ ద సేమ్ థింగ్, బట్ ఏం లాభం దానివల్ల? మరి ఆ ఇచ్చిన అభినయాలు కాకుండా ఇంకేమన్నా డిఫరెంట్గా ఇప్పటిదాకా కొంచెం ఎక్కడ ఇవ్వనివి ఏమన్నా ఇవ్వదలుచుకున్నారు వితౌట్ దట్, అంటే మీ కంఫర్టబుల్నెస్ బట్టి ఆ సౌండ్ అంతా లేకపోయినా? మనం మ్యాగజైన్ నవరసాలు ఇచ్చాను. ఐ హావ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ టీవీ ఛానల్స్ అండ్ ఇంటర్వ్యూస్ నవరసాలు బేస్డ్. ఇప్పుడు కూర్చుని ఇవ్వాల్సింది అదే ఉంటుంది. సో అంతకన్నా మనం ఏం ఇవ్వమంటే ఐ విల్ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్. దానివల్ల మనకేం పెద్ద లాభం ఉంటుంది అనుకోండి. మా ఛానల్ పరంగా నా స్వార్థం అనుకోవచ్చు. నో నో, నాట్ ఎట్ ఆల్, ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ. అట్లా ఏం లేదు. ఓకే, యూ వాంట్ మీ టు డూ? చలో, అన్ని నవరసాలు వద్దు కానీ శృంగారం కరుణ రెండు చూపెడతాను అంతే. ద రీజన్ ఇస్ దాట్ శృంగారం ఇస్ ద ఫండమెంటల్ ఇన్స్టింక్ట్ ఇన్ ఎ మ్యాన్. ఓకే, శృంగారం అంటే నాట్ ఓన్లీ జస్ట్ సెక్స్, శృంగారం అంటే ఒక ఒక అందం, తర్వాత ఒక లాలిత్యం, ఇవన్నీ కూడా శృంగారంలోకి వస్తాయి. ముద్ర పడిపోయిందంటే శృంగారం. అదే చెప్పాను ఇందాక కామసూత్ర గురించి చెప్పినట్టే ఇది కూడా. సో ద థింగ్ ఇస్, అది మన సాధారణంగా శృంగారం అంటే కృష్ణుడు రాధాకృష్ణుడు ప్రేమే మనకి అద్వైతం, అది మధుర భక్తి కాన్సెప్ట్. సో అది చూపెట్టి తర్వాత కరుణ ఒక్కటి చూపెడతాను. ఎందుకంటే కరుణ అన్నది నాకు తెలిసి అన్ని రసాల్లో కూడా బేసిక్ ఇన్స్టింక్ట్ కరుణ. కరుణ లేకపోతే జీవితం లేదనిపిస్తుంది. ఈ రెండు రసాలు లేకపోతే ప్రపంచంలో మానవాళికి మనుగడే లేదని నేను బిలీవ్ చేస్తాను. శృంగారం కరుణ, మిగతా బీభత్సం రౌద్రం ఇవన్నీ మనం రోజు సొసైటీలో చూస్తామని నేను చూపట్టిన ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ మీ ఛానల్ కూడా చూసి ఆ వైలెన్స్ ఎందుకు మనం చూడాలి? సొసైటీలో ఉంది కదా, ఉంది కాబట్టి లెట్ అస్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఓకే, ఒక భామాకలాపం వద్దు కానీ, సంచర దధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం అని జయదేవుడు అష్టపది రాశారు. అందులో ఆయన కృష్ణుడి యొక్క పిల్లన గ్రోవి ఆయన ఊదుతూ ఉంటే ఆ సంచర దధర అధరాలు, సంచర అధర సుధా మధుర ధ్వని, ఆ పిల్లన గ్రోవిలోంచి వచ్చే సుధా స్వీట్ సౌండ్స్, ఆ మ్యూజిక్ ముఖరిత మోహన వంశం, అది చూస్తూ ఆ కృష్ణుడి యొక్క చక్కటి ముఖార విందాన్ని చూస్తూ రాధ ఎంత తన్మయత్వం చెందుతుంది అన్నది కాన్సెప్ట్. ఓకే, నేనంత గొప్ప సింగని కాదు, కొంచెం భరించాలి మీరు మీ ఆడియన్స్ కూడా. ఓకే, సంచర దధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహనవంశం చలితద్రుకం చల చంచలమౌళి కపోల విలోల వతంసం
ఆయన కుండలాలు ఆయన డాన్స్ చేస్తుంటే ఆయన మురళి వాయిస్తుంటే ఎలా కదులుతున్నాయని రాధ చెప్తుందన్నమాట. అది సంచర దధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహనవంశం చలిత ధృగంచల చంచల మౌళి కపోల విలోల వతంసం రాసే హరిరిహ విహిత విహాసం స్మరతి మనోమమ కృత పరిహాసం రాసే హరిరిహ విహిత విలాసం సంచర దధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం. ఇది రాస రాధ జలసి. కృష్ణుడు ఇంత మందికి ఆడేస్తున్నాడు, ఇంత బాగున్నాడు, అంత అందంగా ఉన్నాడు, నా దగ్గరికి రావటం లేదు అని జెలసీ ఫీల్ అవ్వ అష్టపదుల్లో. ఓకే, ఇందులోంచే కరుణ పుడుతుంది. రాసే హరిరిహ విహిత విలాసం, ఆయన చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది, ఇంత మందితోటి ఆడుతున్నాడు నా దగ్గరికి రావటం లేదే. స్మరతి మనోమమ కృత పరిహాసం, నన్ను పరిహసిస్తున్నట్టుంది, అవమానం చేస్తున్నట్టుంది కృష్ణుడు అని రాధ ఫీల్ అవడం. అక్కడి నుంచి ఇదే కృష్ణుడు చిన్నపిల్లడుగా యశోదకి తన నోరు విప్పి మట్టి తిన్నప్పుడు చాచి లంపకాయ కొడుతుంది ఆవిడ. ఎప్పుడూ కొట్టని మహాతల్లి, కొడుకంటే అంత ప్రేమ ఆవిడికి. అటువంటిది ఆ మొత్తం ప్రపంచాన్ని ఆ నోట్లో చూసేసి ఆవిడ యొక్క కరుణ అద్భుతం. ఈ రెండు రసాలు ఎలా ఉంటాయి అన్నది జస్ట్ చూపెడతాను. దీనికి సాంగ్ ఏదో ఉంది, పురందర్ దాస్ రాసింది, కృష్ణ నీ బేగనే బారో అది. అందులోని కృష్ణ తొందరగా రావయ్యా తొందరగా రావయ్యా అని యశోద పిలుస్తూ ఉంటుంది. ఆ లాస్ట్ చరణంలోనమాట చూపెడతాను జస్ట్. ఓకే, చూస్తుంది చాచి కోపంగా కొడుతుంది, నోరు తెరిచాడు. అది యశోద కరుణ రసం కృష్ణుణ్ణి చూస్తూ అనమాట. అంటే అద్భుతం నుంచి ఎక్కడికో వండర్స్ ఆ లోకాలకు వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వస్తుంది ఆవిడ అదనమాట. సో ఈ రెండు కూడా ప్రజెంట్ మన సొసైటీకి ఇప్పుడు అవసరం ఉన్న రసాలు, శృంగారం కరుణ. మీరు అభినయిస్తున్నంతసేపు అసలు అలా అసలు ఎక్స్ప్రెషన్ అది అలా చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది నిజంగా. థ్యాంక్స్ అ లాట్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. అయితే ఇప్పుడు ఫైనల్గా ఇంకా మీ వారసుల గురించి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మీ దగ్గర చాలామంది డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు, సో వాళ్ళని ఏమన్నా అంటే ఇలా చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళల్లో ఆ కళ ప్రతిభని గుర్తించి కొంతమంది వాళ్ళ శిష్యుల కింద అంటే వాళ్ళ హెరిడిటరీ కింద చేస్తూ ఉంటారు, అంటే ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు వాళ్ళని అరంగేట్రం చేయించడమో ఇలాగా. ఇక్కడ వారసులు అంటే యాక్చువల్లీ ఐ ఫీల్ ఏ గురువుకైనా నేను అనుకుంటాను మంచి వారసులు దొరకడం అనేది అది అదృష్టం. కమల్ హాసన్ అంటాడు కదా ఉండాలండి అని సాగర సంగమంలో, అది అయితే నాకేమనిపిస్తుంది అంటే ఐ హ్యావ్ టాట్ సమ్ మోర్ దెన్ 1000 స్టూడెంట్స్. సరే, వాళ్ళ వాళ్ళ పర్సనల్ దిస్ థింగ్, బాగా నేర్చుకుని చక్కగా ఎగ్జామ్స్ రాసి నాతో పెర్ఫార్మెన్స్లు ఇచ్చి పెళ్ళయ్యో పెళ్ళి పిల్లలు సంసారాలు ఒకటి చదువులు ఉద్యోగాలు ఏదో ఒక విధంగా ఆఫ్టర్ దే రీచ్ 25 or 26 దే స్టాప్ డాన్సింగ్. నాకు సమ్టైమ్స్ ఐ గెట్ డిసప్పాయింటెడ్ ఎందుకంటే మనం ఒక 10 ఏళ్ల పాటు ఒక అమ్మాయిని అబ్బాయిని కానీ మన సొంత పిల్లల్లాగా వాళ్ళకి ఆ విద్యను నేర్పుతాం.
వాళ్ళు కంటిన్యూ చేస్తే పర్వాలేదు, పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తే దెర్ ఇస్ నాట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ, కానీ కంటిన్యూ చేయకుండా వదిలేస్తే వీ ఫీల్ డిసప్పాయింటెడ్. కానీ ఒకటి ఏంటంటే నెక్స్ట్ తరానికి ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు దే కెన్ గైడ్ అన్నది ఒక సాటిస్ఫాక్షన్. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రియల్ వారసురాలు ఆర్ వారసుడు. ఎందుకంటే ఐ వాంట్ సంబడి హూ కెన్ కమ్ టు మీ అండ్ సే అమ్మ నాకు మీకున్న విద్య అంతా నేర్పండి, నేను నా లైఫ్ని ఓన్లీ డ్యాన్స్కి అంకితం చేస్తాను అన్న వాళ్ళ గురించి నేను స్టిల్ వెయిటింగ్. చాలామంది నేర్చుకున్నారు, చాలామంది వెళ్ళారు, దే ఆర్ కంటిన్యూయింగ్ ఆల్సో చాలామంది, బట్ ఈ ఒక్క మాట ఎవరైనా అంటారా అని నా దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా స్వాతి సోమనాథ్ గారి డ్రీమ్ ఏంటి డ్యాన్స్ పరంగా, ఇంకా ఎలాంటి ఒకటి కోరుకుంటున్నారు? అది ఒక అంటే పెద్ద స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసి చేయడమా, లేకపోతే ఇంకేదన్నా? స్కూల్ అంటే సంప్రదాయం ఉంది కదా, సంప్రదాయం ఇట్సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. గవర్నమెంట్ నో నో ది గవర్నమెంట్ మీ ఓన్ గా ఏమన్నా ఇలాంటి ఒకటి? నాకు ఓన్ ఇంట్రెస్ట్ లేదమ్మా. మై ఇమీడియట్ డ్రీమ్ ఇస్ ఈ సంప్రదాయం ఇస్ నాట్ మై ఓన్, బట్ అట్ ద సేమ్ టైం సంప్రదాయంలో ఫౌండేషన్ నుంచి ఇప్పుడు ప్రతి ఇటుక వెనకాల నా ఇది కష్టం ఉంది. ఇప్పుడు అందులోంచి వచ్చే ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా నా డ్రీమ్ వర్క్ ఐ కాల్ దమ్. ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ సంప్రదాయం ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, ఇప్పుడు స్టార్ట్ అయ్యే 4 నెలలు అయింది కాబట్టి ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ఈజ్ మై డ్రీమ్. వాళ్ళు ఆటోమేటిక్గా నా డ్రీమ్ చైల్డ్, నా డ్రీమ్ కాన్సెప్ట్ అవుతారు వాళ్ళు. నాకు అంతకన్నా పెద్ద ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై ఓన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే ఒక సంప్రదాయాన్ని స్థాపించి దాని పైకి తీసుకొచ్చి నిలబెట్టడమే ఇజ్ ఏ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ ఐ డిడ్ ఇట్. కాబట్టి ప్రస్తుతానికి నా పర్సనల్ డ్రీమ్స్, నా పర్సనల్ డిజైర్స్ అంటూ ఏం లేవు. నాకు ఒకటే కోరిక ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా ఒకళ్ళు వచ్చి సంప్రదాయాన్ని బాగా నా తర్వాత ముందుకు తీసుకెళ్లే వాళ్ళు వస్తే మై డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్డ్. సూపర్బ్ అండి, సూపర్బ్. సో ఇట్ వాజ్ అంటే ఎంత బాగుండిందో మీతో టైం నేను మాటల్లో చెప్పలేను, నిజంగా ఒక ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు. ఒక మనసుబి మాట్లాడినట్టు ఇద్దరు వ్యక్తులు కూర్చొని అనిపించింది నాకు. ఇట్ వాజ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంకి. ఇట్ వాజ్ ప్లెజర్ హ్యావింగ్ యూ. థ్యాంక్ యూ అనుష, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.